సంకర్షణ తీసిపోయి ఆ గర్భంలో పెట్టింది. అక్కడ బలరాముడు పుట్టేశాడు. ఆ తరువాత ఇతనేమనుకుంటున్నాడు, కంసుడు ఆరు మందే, ఇప్పుడు అర్థమైనా మీకు, ఆరు మందే అని. ఇప్పుడు మళ్ళీ ఆమె గర్భవతి అయింది. కంసుని దృష్టిలో సప్తమ గర్భం, వాస్తవానికి అష్టమ గర్భం. స్వామి ఎంటర్ అయిపోయి ఉండాడు. అక్కడ చూస్తేనేమో యోగమాయ యశోద గర్భంలో, అక్కడ దేవకీ గర్భంలో కృష్ణ పరమాత్మ. ఒకరోజు వస్తూ వస్తూ ఆ జైలంతా తిరుగుతూ వీళ్ళ దగ్గరకు వచ్చాడట కంసుడు. వచ్చి చూశాడు, నిద్రపట్టలేదు, నిద్రపట్టలేదు. అప్పుడు మంత్రుల్ని అందరినీ పిలిచి, ఎవరు ఆ మంత్రులు, రాక్షసులే కదా మంత్రులు, ఇంకెవరు, ఆ మంత్రులను అంతా పిలిచి వాళ్ళతో ఒక సభ పెట్టి క్యాబినెట్ మీటింగ్ ఒకటి పెట్టి వాళ్ళని అడిగాడు, నాకు మనశ్శాంతి లేకుండా ఉంది, ఎందుకనంటే ఈరోజు ఉదయాన్నే జైల్లోకి వెళ్ళి వరుసగా చూస్తూ వచ్చాను, అక్కడ మా చెల్లెల్ని చూచాను నేను, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నాకు వెంటనే ఆవిడని చూడలేక తల దించుకున్నాను నేను, ఏమి కాంతి, నిజమే కదా, లోపల పరమేశ్వరుడు ఉంటే ఎట్లా ఉంటుంది, కనుక ఇంత తేజస్సుని నేను ఎప్పుడూ చూడలేదు, అసలు చూడలేక కళ నేను తల దించుకున్నాను, డైరెక్ట్గా సూర్యుని చూస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది నాకు పరిస్థితి, కాబట్టి నాకేదో డౌట్ ఉంది, ఇప్పుడు నాకేదో సందేహంగా ఉంది, నన్ను చంపేవాడే ఆమె గర్భంలో పెరుగుతున్నాడేమో అని. వెంటనే వాళ్ళు అంటారు, మరి ఇది సప్తమ గర్భం కదా, ఆరు మందిని మనం చంపాము కదా. నిజమే, నాకే డౌట్గా ఉంది, ఆకాశవాణి చెప్పింది సప్తమా అష్టమే, కష్టాల్లో అన్ని సందేహాలే. అందుకని ఎందుకైనా మంచిది కొద్ది సెక్యూరిటీని టైటన్ చేయండి. ఇప్పుడుండే సెక్యూరిటీ కాదు, ఇంకా ఎక్కువ సెక్యూరిటీని పెట్టండి అని అన్నారు. పెట్టారు. స్వామి పెరుగుతూ ఉండాడు. వాళ్ళిద్దరూ భజనానందంలో ఉండరు, విషయానందం లేదు, భజనానందంలో ఉండరు ఇద్దరు. వసుదేవుడు అంటాడు, దేవకి నా హృదయం, మనం ఉండేదేమో జైల్లో కానీ నా హృదయంలో అనిర్వచనీయమైనటువంటి ఆనందంగా ఉందని. దేవకి చెప్తుంది, అవునండి నాకు కూడాను ఎప్పుడు ఈ విధమైనటువంటి ఆనందాన్ని నేను, ఎందుకని తెలుసా, కృష్ణుడు బిడ్డగా పుడుతూ ఉన్నాడు గనక. రోహిణీ నక్షత్రం భ్రాజితం అవుతున్నటువంటి శుభముహూర్తంలో, విజయ ముహూర్తంలో శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ ఆవిర్భవించాడు, పుట్టాడు, పుట్టాడు. కానీ విచిత్రం, వాళ్ళిద్దరే ఉండరు పాపం, ఎట్లా జరిగిందో, డెలివరీ జరిగింది. ఎప్పుడైతే పుట్టడం జరిగిందో మొట్టమొదట ఆ బిడ్డని పాపం, ఆమె అలసిపోయింది, చూద్దామని ఒక అడుగు ముందుకేశాడు. స్వామి కనపడతా ఉన్నాడు, ఎట్లా ఉంటాడు సార్, పోతనా మార్చుడు. జలధర దేహో, జలధర దేహో, జలధర దేహో, నాజాను చతుర్బాహో, జలధర దేహు ఆజాను చతుర్బాహు, సరసీరుహాక్షు విశాలవక్షు, చారు గదా శంఖ చక్ర పద్మ విలాసు, కంఠ కౌస్తుభ మణి కాంతి భాసు, కమనీయ కటి సూత్ర కంకణ కేయూరు, శ్రీవత్స లాంఛనాంచిత విహారు, నురుకుండల ప్రభాయుత కుంతలలలాటు, వైడూర్యమణిగణ వర కిరీటు, బాలు పూర్ణేందరుచి జాలు బాలు, పూర్ణేందురుచి జాలు భక్తలోక పాలు, సుగుణాల వాలు కృపా విశాలు,
జూచి కృపా విశాలం జూచి తిలకించి పులకించి చోద్యమంది తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు సహించే ఆ ఇట్లా కృష్ణ ఆవిర్భావం. ఓం నమో భగవతే వాసుదేవాయ. పుట్టగానే ఎట్లా ఉండాడు తెలుసా? చతుర్భుజుడై పుట్టాడు. పుట్టగానే చతుర్భుజుడు శ్రీ మహావిష్ణువు ఎట్లా ఉంటాడో ప్లీజ్ అదే రూపం. కాకపోతే చిన్నవాడిగా కనపడుతున్నాడు అంతే, రూపం చిన్నది కానీ సేమ్ అట్లాగే. జలధర దేహు మేఘము వంటి దేహం కలిగినటువంటి వాడు, రంగు మేఘకాంతిని పోలినటువంటి రంగు కలిగినటువంటి వాడు జలధర దేహు. అజానుబాహు అజాన చతుర్బాహు పొడవైనటువంటి నాలుగు చేతులు చతుర్భుజుడిగా కనిపించింది. ఫస్ట్ స్వామి ఆవిర్భవించినప్పుడు రెండు చేతులతో కాదు చతుర్బాహుడుగా, అంటే పొడవైనటువంటి. అజాను చతుర్బాహు సరసీరుహాక్షు కమలలోచనుడు పుండరీకక్షుడు విశాలవక్షు. ఆ చిన్న పిల్లవాడు ఆ వక్షస్థలం చూస్తే విశాలంగా కనపడుతుందట. లక్ష్మీదేవి ఉండాలి కదా, విశాలంగా ఉండాలి. చారు గదాశంఖ చక్ర పద్మ విలాసు, ఒక చేతిలో గద, ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో చక్రం, ఒక దేశం పద్మం. కాబట్టి చతుర్భుజాలలో ఈ చిహ్నాలు నాలుగు ధరించి ఉండాడు. కంఠకౌస్తుభమణి కాంతి భాసు, కంఠంలో కౌస్తుభమణి అది దివ్యమైనటువంటి ప్రకాశాన్ని వెదజల్లుతూ ఉంది. కమనీయ కటి సూత్ర, అసలు ఆ మొల్తాడు చూద్దామంటే ఎంతసేపు అయినా చూడాలని ఉంది. చూడండి, పుట్టుకతో అన్నీ ఉన్నాయి, మొల్తాడు కూడా కొనాల్సిన అవసరం లేదు. కమనీయ కటి సూత్ర కంకణ కేయూరు, కేయూరాలు కంకణాలు కట్టుకొని ఉండాడు. శ్రీవత్స లాంఛనాంచిత విహారు, శ్రీవత్సం అనేటువంటి పుట్టుమచ్చని ధరించున్నాడు. నురు కుండల ప్రభాయుత కుంతలలలాటు, కుంతలలలాటు చెవిలో ఏవైతే దివ్యమైనటువంటి కుండలాలు ఉన్నాయో, విలువైనటువంటి అమూల్యమైనటువంటి రత్న ఖచ్చితమైనటువంటి కుండలాలు ఇవి ఇక్కడ వరకు ఉంటే ఇది వీణులకి చెవులకి, అప్పుడే అంత చిన్న వయసులోనే ఈ కుందలములు, ఈ మన శిరోజములు అక్కడి నుంచి మెల్లగా జారి ఉంటే వీటి యొక్క ఇవి మెరుస్తూ ఉండేవి కదా. ఎప్పుడైతే చెవుల్లో ఉండేటువంటి కుండలాలు ఎప్పుడైతే మెరుస్తూ ఉన్నాయో, ఆ మెరుపుకి ఆ పైనుంచి జారుతూ ఉన్నటువంటి కేశములు స్వామి యొక్క, అందుకని హృషికేశ, అవి తల 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 మెరుస్తూ ఉన్నాయట. ఈ మెరుపుతో అవి ఆడుతూ మెరుస్తూ ఉంటే చూడముచ్చటగా ఉందట. ఇదంతా ప్రథమంగా ఎంత పుణ్యం చేసుకున్నాడు కానీ వసుదేవుడు దర్శిస్తూ ఉన్నాడు అందరికన్నా ముందుగా. నురు కుండల ప్రభాయుత కుంటల కుంతలలలాటు వైడూర్యమణిగణ వర కిరీటు, మణులతో వైడూర్యాలతో పొదిగినటువంటి అద్భుతమైనటువంటి కిరీటం అట. అంటే కిరీటం కూడా ఉంటే బాగా అర్థం చేసుకో, కిరీటంతో సహా తల్లి గర్భంలో ఉన్నాడా? మరి కిరీటంతో సహా తల్లి గర్భంలో ఉంటే తల్లి గర్భం నుంచి బయట వచ్చేటప్పుడు ఈ మణులు కిరీటాలు కుండలాలు ఇవన్నీ పెట్టుకొని ఏ తల్లి అయినా భరించగలదా? జస్ట్ మనసులో పెట్టుకొని చెప్తా కాదు. ఈ రాపిడిని ఎవరైనా తట్టుకోగలరా చెప్పండి? అంతా లోహమే కదా, బంగారు ఇంగారు ఇవన్నీ కూడా లోపల నుంచి వస్తుంటే. మామూలుగా మెత్తని శరీరం కలిగినటువంటి సున్నితమైన దేహం కలిగిన బిడ్డ వస్తూ ఉంటేనే తల్లులు తట్టుకోలేకపోతారు కదా ప్రసవ వేదన. మరి ఇటువంటివన్నీ పెట్టుకొని వస్తే ఏ తల్లి అయినా ప్రసవాన్ని ప్రశాంతంగా ప్రసవం జరిగేటువంటి అవకాశం ఉందే?
అట్లాగని దేవకి ఏమన్నా ఏడ్చిందే? అస్సలు లేదు. ఏడిస్తే అక్కడే ఉండరు. ఎవరు? సెక్యూరిటీ అంతా అక్కడే ఉంది కదా, పోయి చెప్పేస్తారు డెలివరీ అయిపోయింది అని. ఏమి లేదు, ఆమె ప్రశాంతంగా ఉంది, ఆనందంగా ఉంది, తృప్తిగా ఉంది. ఇది వాట్ టైప్ ఆఫ్ డెలివరీ ఈజ్ ఇట్? అది ప్రశ్న. జస్ట్ లిసన్. కనుక వైడూర్యమణిగన వర కిరీటు, కాబట్టి అద్భుతమైనటువంటి ఆ కిరీటం. బాలు పూర్ణేందుర్రుచిజాలు, చంద్ర ప్రకాశంతో గోచరిస్తున్నాడు పూర్ణచంద్రుడిలాగా కృష్ణచంద్రుడు. భక్తలోక పాలు బాలు పూర్ణేందుర్రుచిజాలు, భక్తలోక పాలు. ఈయనే రేపు భక్తులనంతా పరిపాలించేది. భక్తులది ఒక ప్రత్యేకమైన లోకం, ఆ లోకాన్ని పరిపాలించేటువంటి చక్రవర్తి ఈ కృష్ణచంద్రుడే రాబోతూ ఉన్నాడు, వచ్చాడు. సుగుణాల వాళ్ళు ఎక్కడ చూసిన దివ్యమైనటువంటి అనంత కళ్యాణ గుణ సంపన్నుడు. సుగుణాల వాళ్ళు కృపా విశాల, విశాలమైనటువంటి కృప. ఆయన హృదయంలో దయ తప్ప రెండవది లేదు, ప్రేమ తప్ప రెండవది లేదు. అటువంటి వాడు వచ్చాడు. అట్లాంటి వాడిని చూచి అలా చూచాడు, తిలకించి, రెండొకటే, చూచి తిలకించి. కానీ చూచి అన్నప్పుడు అలా చూచాడు మొదట, తర్వాత ఇలా చూశాడు అనమాట తిలకించేది. చూచి తిలకించి పులకించి, అబ్బా గగురుపాటు, కంఠ రోమాంచ, ఆహా కళ్ళున్న దానికి ఇటువంటి దృశ్యాన్ని చూడాలి. ఇలాంటి దృశ్యాన్ని నా జీవితంలో చూస్తానని తదేవ అవలోకయతి, ఇలాంటి చూచేటువంటి భాగ్యం కలుగుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు అని పులకించిపోయి చోద్యమంది ఆశ్చర్యపడిపోతూ విస్మయం చెందుతూ ఉబ్బి చెలరేగి వసుదేవు రుత్సహించే పోతనామాచు. ఇట్లా ఆనందంతో ఉబ్బి తబ్బిపోయిపోతూ ఉన్నాడట. వెంటనే ఏం చేశాడో తెలుసా? ఈ ఆనందంలో, అది ఆ ఉత్సాహంలో ఒక్కసారి కళ్ళు మూసి ఇప్పుడు ఎక్కడున్నాడు? కారాగృహంలో ఉన్నాడు. వెంటనే అన్నాడు, ఇటువంటి బిడ్డని నాకు ప్రసాదించావు గనక భగవాన్, ఇటువంటి బిడ్డని దర్శించే భాగ్యం నాకు కలిగింది గనక ఈ శుభ ముహూర్తాన అర్హులైనటువంటి వాళ్ళకి 10,000 గోవుల్ని దానం చేస్తున్నాను అన్నాడట. అసలు ఈయనకే గ్లాస్ పాలు లేవు. విచిత్రం. భాగవతం చెప్పేది ఏంటంటే, దానం చేయడానికి, ప్లీజ్, దానం చేయడానికి డబ్బు ఉండని అవసరం లేదు, మనసుంటే చాలు. డబ్బున్న వాళ్ళందరూ దానాలు చేయరు, మనసున్న వాళ్ళే దానం చేస్తారు కదా. మనసు ఉండేటప్పుడు, ప్రధానమైంది మనసు అయినప్పుడు ముందు మాట ఇచ్చేసి తర్వాత దానం చేయొచ్చు, అది భాగవతం చెప్పేది. ఎప్పుడు ఏ మంచి జరిగినా దానం, నిన్న చూసాను చూసారా, సద్భక్తి సమర్పణ. ఎప్పుడు మన జీవితంలో ఒక మంచి జరిగినా కూడా, ఎస్, పూర్వపు రోజుల్లో కూడాను ధనుర్మాసం వస్తే ఆ టైంకి ఇళ్ళకు వస్తూ ఉంటాయి కనుక ధాన్యం అంతా కూడాను, ధాన్యం ఇంటికి రాగానే పేదలు ఎవరైతే ఉండారో, ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉండారో, వాళ్ళనందరినీ పిలిచి ముందు వాళ్ళకు ధాన్యం ఇచ్చిన తరువాతనే గాదెల్లో నింపేటువంటి వాళ్ళ పూర్వం మన వాళ్ళంతా కూడా ధాన్యం. ఎందుకని, మనకి ఎప్పుడైతే ఆనందం కలిగిందో సమాజం కూడా ఆనందం, కూడా సమాజ పరంగా ఏది జరిగినా పూర్వం కూడా. ఇప్పుడు వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ పూర్వం పెళ్లి చేసుకుంటే సారి పెట్టేవాళ్ళు అను. అమ్మాయి మీకు తెలుసా? నేను తెలుసు. వాళ్ళు అంటారు, ఈ స్వామీజీ లేనిపోని అన్నీ చెప్తాడు. మీకు తెలుసు, పెద్దవాళ్ళ తెలుసు. కాబట్టి వెళితే, తల్లిగారింటికి వెళితే ఆవిడ సారి తీసుకొని వచ్చేది. సారి అంటే ఏంటి? ఒక 5-6 బిందెలు ఉండేటువంటి కొత్త బిందెలు, అవి కూడా పాత అయితే ఒప్పుకోడు అల్లుడు, కొత్త బిందెలో కట్టేవాడు. దాని పసుపు గుడ్డ ఒకటి కట్టి పవిత్రత పంపించేవాళ్ళు. ఏముంటాయి దాంట్లో? ఒక దాంట్లో అరిసెలు, ఇంకో దాంట్లో లడ్డు, మరొక దాంట్లో భక్ష్యాలు, ఇంకో దాంట్లో సర్వపిండి, ఏదో ఒకటి. నేను ఏ గాలి కా చాప, ఎందుకని నాకు ఏ గాలి లేదు కనుక. ఇక్కడ ఉండేటప్పుడు ఇక్కడ పదార్థాలు చెప్తాను, అటు రాయలసీమ పోతే రాయలసీమ పదార్థాలు చెప్తాను, ఆంధ్ర పోతే ఆంధ్ర పదార్థాలు చెప్తాను, కర్ణాటక పోతే కర్ణాటక పదార్థాలు. వాళ్ళు ఉంటాయి కొన్ని, ఇప్పుడు వద్దులే మీకు అవి చెప్తాను, ఎందుకంటే అర్థం కావాలి కదా, అదే ప్రధానం. కనుక
అవి సారిదిస్తే ఏమో, నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు నేను చూచాను. సారి తీస్తే అవి తీసుకొని నలుగురు అమ్మగారులు శుభ్రంగా లక్ష్మీదేవుల్లాగా ఒక్కొక్కరు ఒక్కోటి తీసుకొని, ఏది అవి కూడా పంచేవాళ్ళు తీసుకొని ఆ వీధంతా తిరుగుతారు. ప్రతి ఇంటికి వీళ్ళు లడ్డు ఇచ్చేస్తాని, వాళ్ళు అరిసి ఇచ్చేస్తాని, వీళ్ళు ఇంకోటి జంత్రికలు ఇస్తాను, ఈ విధంగా మొత్తం తిరుగుతారు. అందరికీ పంచుతారు. ఎందుకో తెలుసా? మనకు ఆనందం కలిగింది, మన ఇంటికి కోడలు వచ్చింది. ఎంత తెచ్చింది అనేది ప్రధానం కాదు. మనం వీళ్ళకి ఏమాత్రం, వాళ్ళందరూ సుఖంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉంటే మన ఇల్లు కూడా సంతోషంగా ఉంటుంది అనేటువంటి భావన ఉండేది. ఇది సమర్పణ భావన. కాబట్టి సద్భక్తి ఎక్కడైతే ఉంటుందో అక్కడ సమర్పణ ఉంటుంది. వెంటనే ఈయన అన్నాడు, ఆల్ రైట్, 10,000 గోవులు ఇచ్చేస్తున్నాను అన్నాడు. తర్వాత ఇస్తాడు, ఆ టైం వచ్చినప్పుడు మీకు చెప్తాను. తర్వాత ఇస్తాడు. స్వామి వచ్చి కంసుడిని వధించిన తర్వాత, ఉగ్రసేవను రిలీజ్ చేసిన తర్వాత 10,000 గోవుల్ని దానం చేస్తాడు. అంటే దానం చేయలేని పరిస్థితుల్లో దారిద్ర్యం ఉండొచ్చేమో, కానీ ఒకవైపు దారిద్ర్యం ఉండొచ్చు, కానీ నేను దరిద్రుణ్ణి కాదు. అది భావన. అర్థమవుతుందా? దారిద్ర్యం ఉండొచ్చు, నేను దరిద్రుణ్ణి కాదు, రేపు ఐశ్వర్యం వచ్చినప్పుడు పంచిపెడతాను ఈ సమాజానికి అనేటువంటి ఒక పవిత్రమైనటువంటి భావనతో 10,000 గోవుల్ని మనసులో దానం చేశాడట. ఎందుకని? ఇటువంటి బిడ్డ కలిగాడు గనక. అప్పుడు దేవకీదేవి చూచింది. చిన్న పిల్లవాడు కదా ఈయన. చూసినప్పుడు అలా పడుకొని ఆమె చూడగానే లేచి నిలబడ్డాడు. అలా చూచింది. ఇంతకుముందు పోతన దగ్గర నుంచి మీకు చెప్పించాను, ఏది వసుదేవుడు చూసినప్పుడు ఎట్లా ఉన్నాడో పోతన వివరించే, దేవక చూసినప్పుడు ఏ విధంగా ఉన్నాడు. అప్పుడు కూడా చతుర్భుజుడే. ఉపసంహార విశ్వాత్మను, మొట్టమొదట కృష్ణావతారంలో ప్రథమ వందనం ఎవరి దగ్గర నుంచి అందుకున్నాడు భగవంతుడు అంటే, తల్లిదండ్రుల దగ్గర నుంచి అందుకున్నాడు. ఎందుకో తెలుసా? బిడ్డకి ఎవరు నమస్కరించరు. పైగా మనం అంటాం, బిడ్డలు కనుక నమస్కరిస్తే వాళ్ళు ఆయుష్ పోతుందని. ఇక్కడ బిడ్డ ఎట్లాంటి వాడు తెలుసా? ఆయుష్ పోయే ప్రశ్నలే, మనకు ఆయుష్ పోసేవాడు ఉండేది ఇక్కడ. అందుకని వాళ్ళకి ఇద్దరికి అర్థమైపోయింది అనగా సాక్షాత్తు భగవంతుడని. ఆవిడ కూడా నమస్కరించింది, హే భగవన్ ఉపసంహార. చూడండి తమాషా, ఉపసంహార విశ్వాత్మన్ అదో రూపం అలౌకికం, శంఖ చక్ర గదా పద్మ శ్రియాజుష్టం చతుర్భుజం. దేవకి అన్నది, నాయన ఇది సామాన్యమైన రూపమా? ఇట్లా బిడ్డలు పుడతారా? కేయూరాలు, కుండలాలు, తర్వాత వచ్చి కిరీటాలు ధరించి ఇంత అద్భుతమైనటువంటి రూపంతో, ఇది లోకంలో ఎక్కడా లేదు. అలౌకికం, ఇది లోకంలో కనిపించేటువంటి రూపం కాదు, అలౌకికమైనటువంటి రూపం. ఒక్కటే నిన్ను ప్రార్థిస్తున్నా, చతుర్భుజుడుగా నాకు కనిపిస్తున్నావు నాయన, ప్లీజ్ విత్డ్రా దట్ ఫామ్. ఉపసంహార విశ్వాత్మన్, దాన్ని ఉపసంహరించు నాయన, వద్దు తండ్రి వద్దు. చూడండి ఆ తల్లి యొక్క హృదయం. ఎందుకో తెలుసా? ఈ రూపాన్ని చూడగానే కంసుడు గనక తెలిసిందే, ఈ రూపంతో ఉండాడు గనక నన్ను వధించేది ఇతనే అని, అష్టమగర్భ సంజాతుడు ఇతనే అనేటువంటిది అతనికి తెలిసిపోద్ది. ఆ తరువాత నువ్వు దూరం అయితే నేను బ్రతకలేను తండ్రి. ఒకవైపు భగవంతుడు అని తెలుస్తూ ఉండినా ఆ పుత్ర వాత్సల్యంతో పాపం ఆమె అట్లా అంటూ ఉంటే, స్వామి నవ్వి మొట్టమొదటి తల్లితో మాట్లాడాడు, అమ్మ స్వయంభవ మన్వంతరంలో నువ్వు పృష్ణి అనేటువంటి ఆవిడవి నువ్వు, నీ భర్త పేరు సుతపుడు, 12,000 సంవత్సరాలు నా కోసం మీరు తపస్సు చేశారు, అప్పుడు మీ తపస్సుకు మెచ్చి నేను మీకు బిడ్డగా జన్మించాను, అప్పుడు నా పేరు పృష్ణి గర్భుడు అనేటువంటి పేరుతో నేను జీవించడం జరిగింది. అమ్మ ఆ టైంలో మీకు ఏం కావాలని నేను అడిగితే, నాయనా నువ్వే కావాలి అని అన్నారు మళ్ళీ 2 సార్లు. మళ్ళీ ఎప్పుడైతే మీరు 2 సార్లు నువ్వే కావాలి బిడ్డగా అని అన్నారో, ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసాను ఒకసారి, మళ్ళీ 2 సార్లు మీరు కోరారు గనక, అప్పుడు నేను
రాత్రి చూచినటువంటి అదితి కశ్యపులకి వామనుడుగా రాత్రి చూచాము చూచారా వామనమూర్తి, అట్లాగే నీవు అదితిగా నీ భర్త కశ్యపుడుగా ఉన్నప్పుడు నేను మీకు వామనుడుగా జన్మించాను, అది రెండవ అవతారం. ఇప్పుడు నువ్వు దేవకిగా ఆ పురుషుని దేవకిగా ఆ సుతపుడు వసుదేవుడిగా రావడం వల్ల మీకు నేను మళ్ళీ వాసుదేవుడిగా కృష్ణుడిగా జన్మించాను, కాబట్టి మీ యొక్క తపస్సుకు మెచ్చి మీకు బిడ్డగా వచ్చాను, ఆ తర్వాత మీ కోరికను తీర్చడానికి రెండుసార్లు మీకు బిడ్డగా వచ్చాను, కనుక ఇక మీకు కష్టాలంటూ ఉండవు, ఇదే మీ చివరి జన్మ, మీరు తరించిపోతారు అని చెప్పి తల్లి కోరింది గనక ఆమె కళ్ళ ముందే చిన్న పిల్లవాడుగా రెండు చేతులు రెండు కాళ్ళు మామూలు పిల్లవాడుగా పుట్టగానే అప్పుడు అది తయారయ్యాడు. తయారు కాగానే చెప్తాడు, నాన్న ఇక నన్ను ఇక్కడ ఉంచొద్దు, నువ్వు నన్ను తీసుకెళ్ళి గోకులంలో రాత్రే ప్రసవించింది ఆమె కూడా ఎవరు యశోద యోగమాయని, కనుక అక్కడ నా చెల్లెలు పుట్టింది, నువ్వు నన్ను తీసుకెళ్ళి అక్కడ ఆమె పక్కన పండబెట్టేసేయి, ఆ యోగమాయని తీసుకొని వచ్చి ఇక్కడ మా అమ్మ దగ్గర వదిలేసేయి, మిగతా విషయాలు నీకు అనవసరం అన్నాడు. మనం అయ్యుంటే ఏమండేది, అవును తలిపేసి ఉన్నారు కదా ఎట్లా పోతాను నేను అడగమా, డెఫినెట్గా అడుగుతాం, డెఫినెట్గా అడుగుతాం, అందుకని మనకు దర్శనం లేదు. ఒక్క మాట అడగలేదు, అయ్యా నేను తీసుకెళ్లేదు ఎట్లా, తలుపేసుంటారు కదా, తాళాలు వేసుంటారు కదా, అటు చూస్తేనేమో సెక్యూరిటీ అంతా తిరగతా ఉండారు కదా, వాచ్మెన్ అందరు కూడాను, కాపలా వాళ్ళంతా అలా ఉండేటప్పుడు నేను ఎట్లా పోయేది, పైగా బయట చినుకులు పడతా ఉండే, వర్షం వస్తుంది, మరి ఎక్కడి నుంచి తీసుకెళ్ళేది, ఇటు చూస్తేనేమో అంధకారంగా ఉంటుంది కదా రాత్రిపూట, దారి ఎట్లా, నేను గోకులం వెళ్ళేది ఎట్లా, అక్కడి నుంచి నియర్లీ 12-13 కిలోమీటర్స్ వెళ్ళాలి నడిచి రాత్రి, ఈ టైం ఎట్లా అడ్జస్ట్ అవుతుంది. ఒక్క మాట మాట్లాడలే, ఎందుకో తెలుసా, అనుకూలస్య సంకల్ప ప్రతికూలస్య వర్జనం, అది భక్తుడి లక్షణం. భగవంతుడి యొక్క మాటకి అనుకూలంగా జీవించడమే కానీ, భగవంతుడి మాట అంటే ఇప్పుడు భగవద్గీత ఉంది అనుకూలంగా జీవించడం, వేదం ఉంది ఉపనిషత్తులు ఉన్నాయి అనుకూలంగా జీవించడం అంతే, భగవంతుడి మాట అంటే ఇది కాదు. కనుక భగవంతుడు ఏదైతే మనకు ప్రామాణికంగా అందించాడో ఆ మార్గంలో చరించడమే కానీ క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకని నీకు ఇప్పుడు ఎందుకు సందేహం, అందరూ సందేహించి తర్కించి విచారించి ఎందరో వేలాది మంది మహర్షులు తరించిపోయినటువంటి పుణ్యభూమి ఇది. ఈరోజు నువ్వు కొత్త ఆలోచనలు నువ్వు చేయాల్సిన అవసరం లేదు, అంటే నీ అంతగా ఆలోచించేవాళ్ళు గతంలో లేకుండా పోలేదు, అంత ఆలోచనాపరుడు అయితే నువ్వు ఒకసారి కూర్చో వాళ్ళు ఇచ్చిన సాహిత్యాన్ని చెప్తాను నీకేమన్నా అర్థమవుద్దేమో బ్రహ్మసూత్రాలు. కనుక అంత జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళందరూ తరించారు గనక, స్వార్థం తెలియనటువంటి వాళ్ళు, మోసం తెలియనటువంటి వాళ్ళు, మోహం అర్థం కానిటువంటి వాళ్ళు, అలాంటి మహాత్ములు ఇచ్చినటువంటి సాహిత్యం మంది, ఇటువంటి దేశంలో పుట్టడమే మనం చేసుకున్నటువంటి పుణ్యం. కాబట్టి ఒక్క మాట చెప్తున్నా, ఆయన ఏదైతే చెప్పాడో ఆలోచనే చేయలేదట, శిరస వహించాడు అంతే, పిల్లవాడు అక్కడే ఉండాడు, ఒక అందమైనటువంటి బుట్ట తయారైంది, ఆ బుట్టలో మంచి క్లాత్ ఒకటి తయారైంది, మక్మల్ క్లాత్ తయారైంది, దాంట్లో ఫ్లవర్స్ గివర్స్ అన్నీ ఉండే అన్నీ పరమేశ్వరుడు అనుకుంటే ఎంతసేపు నాయన. కాబట్టి వెంటనే ఆ బుట్ట తయారైపోయింది, బుట్ట తయారు కాగానేనట అలా తీసుకొని స్వామికి నమస్కరించి ఇద్దరు ఆమె ఎత్తుతూ ఉంది, ఈయన ఎత్తుకున్నాడు అట్లా తల మీద పెట్టుకున్నాడు. అందుకని నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఏంటంటే, ఇవ మార్నింగ్ క్లాస్లో చెప్తున్నాను చూసారు, యాజ్ దో ఇవ వలే వలే పుట్టినట్టుగా ఉండాడే కానీ, అర్థమవుతుంది, మీరు మామూలు స్త్రీలు కన్నట్టుగా కృష్ణుడిని కనింది అని మాత్రం పొరపాటును కూడా అనుకోబాకండి, పుట్టినట్టుగా ఉండాడు, ఎందుకని అంతకుముందే ఉండేవాడే ఎట్లా పుడతాడు, అంతకుముందు ఉండబట్టే కదా భూదేవి వెళ్ళడం, బ్రహ్మదేవుడు వెళ్ళడం, ప్రే చేయడం, కాబట్టి ఉన్నవాడు తెలియడమే కానీ పుట్టడం కాదు. ఆమెకి డెలివరీ మామూలు ఆర్డినరీ మన అమ్మగారులు కలిగేది కాదు ఇది, అందుకని దేవకికి డెలివరీ పెయిన్స్ లేవు, పుట్టినట్టుగా ఉండడంతే, అది వ్యక్తం కావడం, అది వ్యక్తం కావడం అంతేగాని పుట్టడం కాదు. పుట్టడానికి ప్రారంభం ఉండాలి, పరమేశ్వరుడికి ఏముంది ప్రారంభం, కనుక పుట్టినట్టుగా ఉండడు, ఇది ఒకటి మనసులో పెట్టుకోండి. మళ్ళీ నేను క్లారిఫై చేస్తాను ప్లీజ్. ఇప్పుడు వసుదేవుడు పెట్టుకున్నాడు తల మీద, తల మీద పెట్టుకుని పోతున్నాడు, ఎప్పుడైతే వసుదేవుడు తల మీద పెట్టుకొని అక్కడికి వచ్చాడో విచిత్రం, ఆడ సెక్యూరిటీ ఉండ వాళ్ళట మెల్లగా అదే
ఎప్పుడైతే పరమేశ్వరుని తల మీద పెట్టుకున్నాడో అంతవరకు మేలుకొని ఉన్నటువంటి ఇంద్రియాలు ఒక్కసారి స్తబ్దత. ఈ విషయ సుఖాలు మాకు అవసరం లేదు ఎందుకని భగవంతుడిని మోస్తూ ఉన్నాడు కనుక. అదే అడ మేలుకొని ఉండేది ఇంద్రియాలు, అందువల్ల విషయ సుఖాలం అయిపోతున్నాం. ఇది భజనానందం, భగవంతుని తల మీదకి తెచ్చుకోవడం అంతే. వాళ్ళు అక్కడ కూర్చున్నారట, ఎక్కడ వాళ్ళు అక్కడ మరి తాళాలు అవే వీడుతూ ఉన్నాయట్లు సినిమాలో జరిగినట్టుగా కింద పడిపోతున్నాయి. తలుపు దానంతటా తాను తెరుచుకున్నది. ఈయన పెట్టుకొని పోతూ ఉంటే ఎవ్వరు ఒక్కరు అడ్డు పెట్టేవాళ్ళు లేరు. మెయిన్ గేట్ దగ్గర కూడా అందరు పడుకునే ఉన్నారు. గేట్లు వాటించలే ఓపెన్ అవుతుండే. బయటికి వచ్చిన తరువాత వ్యాస భాగవతంలో అక్కడ ఎవరుండారో తెలుసా, అంటే చినుకులు పడుతూ ఉన్నాయి గనక బుటలో స్వామిని పెట్టుకొని ఉన్నాడు కాబట్టి బాలకృష్ణుడిని ఈయన తల మీద పెట్టుకొని ఉన్నాడు గనక ఆ చినుకులు పడకుండా అక్కడ ఎవరు వెయిట్ చేస్తున్నారంటే ఆదిశేషుడు వెయిట్ చేస్తున్నాడట. ఆయన అలా రాగానే ఈయన ఎట్లెత్తి పెట్టాడు ఛత్రం. ఇప్పుడు ముందు తల మీద పెట్టుకొని పోతూ ఉన్నాడు. అదిగో ఎస్ వెరీ గుడ్, చూసారా తల మీద పెట్టుకొని పోతూ ఉన్నాడు. అక్కడేమో పుట్టాడు చతుర్భుజుడిగా దర్శనం, ఇక్కడేమో అట్లాగే గొడుగులాగా పట్టుకొని వస్తే యమున దగ్గరకు వచ్చేటప్పటికి యమున పరవశించి ప్రవహిస్తూ ప్రబల దుఃఖంతో ప్రవహిస్తుంది, పరవశించిపోయిందట. ఎందుకని ఇప్పుడు పోతూ ఉన్నాడు గోకులానికి, మళ్ళీ వస్తాడు కదా నా దగ్గరికి. ఇక్కడే కదా జరిగేదంతా వ్యవహారం అంతా, ఇక్కడే కదా నాట్యాలన్నీ, ఇక్కడే కదా రాసాలి. ఇలా పొంగిపోయిందట. రమతేయమున పోలినవనే విజయి మురారి రధునా, రమతేయమున పులినవనే సముదిత మదని రమణీ వదనే, సముదిత మదనే రమణీ వదనే చుంబిడ వర్లితాధరే, సముదిత మదని రమణీ వదనే చుంబన వళితాధరే, మృగమద తిలకం లిఖితి సపులకం, మృగమద తిలకం లిఖితి సపులకం మృగమివ రజనీకరే, రమతేయమున పులినవనే విజయీ మురారి రధునా, రమతేయమున పులినవనే. యమునా పులినవనే, ఈ యమునా నది ఆ ఇసుకల్లో ఆ సైకత శ్రేణుల్లోనే పరమేశ్వరుడు చాడుకోబోతాడు. ఆయన తడబడే అడుగులతో కనిపించేది ఇక్కడే, పొంగిపోతా ఉందట. నా జన్మ ధన్యమైపోయింది, ఇప్పుడు తీసుకొని పోతున్నాడు, మళ్ళీ వస్తాడు, అయినా ఆయన వచ్చేంత వరకు నేనెక్కడ, ఇప్పుడు చూడాలి కదా. అది దారి ఇవ్వడం అంటే. ఇప్పుడు నీళ్ళు ఇట్ట పోతుండీ, పరవళి దొక్కుతో ప్రవహిస్తూ ఉంది, అగాధంగా ఉంది, ఎట్లా పోతాడు నడిచి మధ్యలో అని యమున దారిచ్చింది. దారి ఇవ్వడం అంటే ఏంటో తెలుసా, ఇప్పుడు ఇటు పోయేటువంటి నీళ్లు ఇట్లెట్లా పోతాయి వెనక్కి వెనక దారి రావడానికి. లేలే ఈయన్ని ఇప్పుడే చూడాలా, మళ్ళీ ఎప్పుడు చూస్తామో, చాలా రోజులు పడుతుంది కదా, ఎట్లా ఉండాడో ఒక్కసారి చూస్తామని యమున ఇట్లా లేచిందట. అంతే, ఇట్లా లేచినట్టు మధ్యలో దారి వచ్చింది. అప్పుడు అలాగ చూస్తూ ఉందట. చూస్తూ ఉంటే స్వామి అట యమున చూసి వస్తానులే ఆడుకుంటాంలే అట్టుంటాను ఉండు నేను వస్తాను కదా అని అనుకుంటూ ఆయన చిన్ని పాదాన్ని ఆ బుట్ట మీద నుంచి కాస్త అట్లా ముందు పెట్టాడు. యమున తన యొక్క గర్భంలో నుంచి పుట్టుకొచ్చినటువంటి కమలాలు ఉన్నాయి గనక ఒక కమలాన్ని తీసి ఆ పాదం దగ్గర పెట్టి నమస్కారం చేసిందట యమునాదేవి. మొట్టమొదటిసారిగా దర్శించిన భాగ్యం తల్లిదండ్రులు కదిలితే ఆయన పాదపద్మాన్ని అర్చించేటువంటి భాగ్యం యమునకు కలిగింది. అప్పుడే అనుకున్నదట, ఓహో ఎట్లుండడా, బ్లూ కాంప్లెక్షన్లా, అయితే నేను కూడా అట్లాగైపోతానని అలాగే ధ్యానం చేసి మళ్ళీ స్వామి వచ్చేటప్పటికి యమున ఆయన కలర్లో తయారైపోయిందట. అంతే ఇంకేంటి అంటే పరమేశ్వరుని గురించి ధ్యానం చే, ఇదే భ్రమరకీటక న్యాయం. పరమేశ్వరుని గురించి ధ్యానం చేస్తూ తద్రూపం అయిపోతూ ఉండడం అనేటువంటిది అద్భుతమైనటువంటి విషయం. ఇప్పుడు ఈయన తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి వచ్చాడు. పాపం
ప్రసవమైంది గనక యోగమాయని, ఆవిడ అలిసిపోయి పడుకోనుంది యశోద. స్వామి యొక్క మాట గనక ఎవరూ లేవలేరు, నందుడు అందరు నిద్రపోతానే ఉండరు, ఇప్పుడు మెల్లగా వెళ్ళి ఆ బిడ్డను తీసుకొని ఈ బిడ్డను అక్కడ పెట్టేసి ఆ యోగమాయని మళ్ళీ బుట్టలో పెట్టుకొని తల మీద పెట్టుకున్నాడు అంతే. అంటే డెలివరీ అయింది కానీ పాపం ఆమె కాస్త నీరసంలో, ఇంతగా మగబిడ్డ ఆడబిడ్డ కూడా చూడలేదు, ఇప్పుడు పుట్టిందేమో ఆడబిడ్డ కానీ ఇప్పుడు దర్శించబోయేది మగబిడ్డని స్వామిని. అక్కడి నుంచి మళ్ళీ అలాగే వచ్చాడు. ఎట్లా వచ్చాడు, ఆ టైం ఎట్లా అడ్జస్ట్ అయిందో ఊహకు అందదు, అదే భగవంతుని యొక్క లీల. తీరా ఇక్కడికి వచ్చేటప్పటికి మెయిన్ డోర్ అన్నీ అట్లాగే ఉంది, ఎక్కడోళ్ళు అక్కడ నిద్రపోతున్నాడు ఇంక్లూడింగ్ కంస. ఈయన లోపలికి రాగానే మెయిన్ డోరు ఎవ్వరు వేయకుండా అదే వేసుకుని దానికి బేగాలు తాళాలు. ఇంకా ఇంతకుముందు ఎట్లాగైతే లోపల నుంచి బయటకు వస్తూ ఉంటే వాటంతట అవి విడిపోతూ తాళాలు ఉన్నాయో తలుపులు తెరవబడి, ఇప్పుడు లోపలికి పోతూ ఉంటే తలుపులు మూసుకుంటున్నాయి తాళాలు పడిపోతూ ఉన్నాయి. వరుసగా అలాగే పోయి లోపలికి వెళ్ళిపోయిన తరువాత ఈ బిడ్డని చేతికిచ్చాడు. బుట్ట మళ్ళీ కనపడలేదు. ఎందుకని, ఆ బుట్ట అక్కడి నుంచి వచ్చిన బుట్ట కనుక, ఇక్కడది కాదు, ఇక్కడ అల్లింది కాదు, అది అక్కడి నుంచి వచ్చింది కనుక అక్కడ గడిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఈవిడ పట్టుకోనుంది ఇక్కడికి రాగానే, ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ ఈ గది కూడాను తలుపు తాళాలు అంత పడిపోయినాయి. కెవ్వుమని బిడ్డ అడిచింది. బిడ్డ అరవగానే అందరూ లేచారు. ఇప్పుడు ఇంతవరకు నిద్రపోతున్నటువంటి వాళ్ళు లేచారు. బహిరంతః పురద్వారః సర్వాః పూర్వవత్ ఆవృతాః తతో తతః అని తతో బాల ధ్వనిం శృత్వా గృహపాలాః సముత్థితాః. ఎప్పుడైతే ఆ బిడ్డ కెవ్వమని కేక వేయడం జరిగిందో ఈ సెక్యూరిటీ అంతా కూడాను గృహపాలాః సముత్థితాః వీళ్ళందరూ కూడా లేచి నిలబడి పరిగెత్తుకుంటూ పోయి అక్కడ చెప్పేశారు. ఏమని, అయ్యా ఆమె కనింది అని డైరెక్ట్గా వచ్చాడు. పూర్వమైతే తీసుకొని రండి అట్టని, ఇప్పుడు అట్లా కాదు, ఎందుకని ఇతనికే డౌట్ ఉంది, ఇతనికే డౌట్ ఉంది. ఆమె గర్భంలో ఉన్నప్పుడు చూచాడు గనక, ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఆ దివ్య తేజాన్ని చూచాడు గనక సందేహం ఉంది గనక తానే పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. తీరా చూచాడు, చూసేటప్పటికి ఆడబిడ్డ ఎవరైతే ఏమి, చంపడానికి మగబిడ్డ అయితే ఆడబిడ్డ అయితే, పెంచుకోవడానికి అయితే ఆలోచన కానీ చంపడానికి ఏమో, వెంటనే వెళ్ళి ఆ బిడ్డని అలా పట్టుకోబోతూ ఉన్నాడు. అన్నా 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 అంటుంది దేవకి. నా రెండు కాళ్ళను కలిపి ఇట్లా పట్టుకొని ఒక్క చేత్తో ఇట్లా లాగి ఇప్పుడు కింద కొట్టబోతూ ఉన్నాడు. అట్లా ఎత్తేటప్పటికి కాళ్ళు గట్టిగా పట్టుకున్నది, పట్టుకొని అంటది, అన్న నా మాట విను, అన్నా పోతున్నా మార్చుడు, అన్నా అన్నా క్షమింపు మను నా, ఇంకా నా అన్నాడంటే చివరి వరకు నానే అది పోతన, అన్న క్షమింపు మను నా తగదల్లుడుగాది మేనగోడలో. అయ్యా నువ్వు అల్లుడేమో అని చంపబోతున్నావు, అల్లుడుగా నా గర్భంలో పుట్టిన పిల్లవాడు కదా నిన్ను చంపుతాడన్నది కాదన్న, మేనకోడలు పుట్టింది, మేనల్లుడు కాదు. అన్న క్షమింపు మన్న తగదల్లుడుగాడిది మేనగోడలో మన్నన సేయుమన్న విను మాని నిజంపుట రాచపాడిగాదన్నా సుకీర్తివై మనగదన్నా మహాత్ములవో త్రోవ పోవన్నా భవత్ సహోదరి గదన్నా భవత్ సహోదరి గదన్నా నిను శరణంబు వెడదను భవత్ సహోదరి గదన్నా నిను శరణంబు వేడదను. అన్న ఒక్క మాట చెప్తున్నా, కాస్త శాంతించు, మనసును నిగ్రహించుకో, క్షమింపుమన్న, ఇది అల్లుడు కాదు, మేనల్లుడు కాదు, మేన కోడలు పుట్టింది, ముద్దొస్తూ ఉంది, మన్నన్న సేయు మన్న
విను, మానిని చంపుట రాచ పాడిగాదన్నా. స్త్రీని చంపడం రాజులు చేయాల్సినటువంటి పని కాదన్నా. దీనివల్ల నీకు చెడ్డ పేరు వస్తుంది. సుకీర్తి వై మనగదన్నా. నువ్వు కీర్తిమంతుడిగా ఉండాలి, కానీ నీకు చెడ్డ పేరు వస్తే చెల్లెలుగా నాకెంత బాధ అన్నా. ఇటువంటి పని నువ్వు చేయొద్దు. మహాత్ములు పోవుత్రో అపోవన్నా. అనేక మార్గాలున్నాయి ఈ ప్రపంచంలో, కానీ మహాత్ములు ఏ మార్గంలో చరించారో ఆ మార్గంలో చరించాలి, కానీ దుర్మార్గంలో మాత్రం ఎప్పుడు చరించకూడదన్నా. భవత్సహోదరి కదన్నా అన్న, నీ చెల్లెల్ని కదా, నీ రక్తం పంచుకొని పుట్టినటువంటి దాన్ని, నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నా, నిన్ను శరణంటూ ఉన్నా. నిన్ను శరణంబు వేడదన్. అంతే, అలా అంటూ ఉంది. ఇవన్నీ మాటలు వినకూడదు, ఇట్లా వింటూ ఉంటే బలహీన పడిపోతామేమోనని ఆ బిడ్డని ఇట్లా కొట్టబోతా ఉన్నాడు. చెయ్యి విదిల్చుకొని అటు పోయి నిలబడింది. ఎందుకంటే యోగమాయ కనుక, మాయని జయించే శక్తి వీడికి ఎక్కడం. మాయని జయించేవాడితే కృష్ణుడితో విరోధం తెచ్చుకోడు. కృష్ణుడిని ఎవడైతే ఆశ్రయిస్తాడో వాడు మాయని జయిస్తాడు, కానీ లేకపోతే మాయని జయించే ప్రశ్న లేదు. అందుకని అక్కడికి పోయి అన్నది, వారి పిచ్చివాడ, నన్నేంది నువ్వు చంపేది, నీకెక్కడ నేను దొరుకుతాను. మాయను చంపాలి, చంపాలనుకున్న వాళ్ళంతా మాయలో పడిపోయారు, కానీ చంపిన వాళ్ళు ఇప్పటి వరకు లేరు. నీకు ఒక్క మాట చెప్తున్నాను చూడు, నిన్ను చంపేవాడు పుట్టుండాడు ఆల్రెడీ. మళ్ళీ నిన్ను చంపినవాడు పుట్టేసి ఉన్నాడు, ఎక్కడని మాత్రం అడగకు, అడ్రస్ చెప్పను. పుట్టుండాడు, నువ్వు చనిపోయేది మాత్రం వాస్తవం. అనవసరంగా ఈ మధ్యలో నువ్వు ఏదో చేస్తున్నావు అని అదృశ్యం అయిపోయింది. రిపెంట్ అయిపోయాడు. ఒక్కసారి నేరుగా వెళ్ళి ఆ వసుదేవుడికి ఉండేటువంటి సంఖ్యలు తీసేసి, ఇతనే ఇక్కడ దేవకి ఉండేటువంటి సంఖ్యలు తీసేసి అప్పుడు అన్నాడు, బావా ఏమిటో అసలు నా దరిద్రం చెల్లై చూడండి తమాషా. ఇప్పుడు ఏమిటో నా దౌర్భాగ్యం, నాకు అర్థం కావడం లేదు. నేను చేయకూడని పనులన్నీ కూడా చేసేసాను, కానీ నా ప్రాణం ఎట్లా నిలవాలను ఇప్పుడు అంటూ ఉంది కదా. ఇంకా మిమ్మల్ని ఇక్కడ పెట్టి ఏమి లాభం, నన్ను చంపేవాడు పుట్టేసి ఉన్నాడు అని చెబుతూ ఉంది కనుక మీరు వెళ్ళండి, మీరన్నా సుఖంగా ఉండండి అనేసాడు. తర్వాత మళ్ళీ తీసుకొస్తాడు చెప్తాను. ప్రస్తుతానికి అది వాళ్ళని కూడా వదిలిపెట్టేశాడు. సాధుహింస మంచిది కాదనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరి వెళ్ళారు. శుకబ్రహ్మ పరీక్షణ మహారాజు అంటున్నాడు, ఆయుహు శ్రియం యశో ధర్మం లోకానాశిషయేవచ హంతి శ్రేయాంసి సర్వాణి పుంసో మహదతిక్రమః. ఎప్పుడు కూడాను ధర్మంతో నడిచేటువంటి వాళ్ళని పరీక్షణ మహారాజు, వాళ్ళకు ఆయుస్సు సంపద ఇవన్నీ కూడా సమగ్రంగా కుదురుతాయి. అధర్మంతో ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడు సుఖపడేందుకు అవకాశం లేదు. ఎందుకో ఈ సమయంలో మాత్రం వాళ్ళను వదిలేశాడు అని చెప్పాడని సూత మహర్షి నైమిషారణ్యంలో శౌనకాది మహర్షులకి చెబుతూ ఉన్నాడు. అక్కడ పెట్టేసి వచ్చాడు కదా, జస్ట్ 5 మినిట్స్ వినండి జాగ్రత్త. అక్కడ పెట్టేసి వచ్చాడు. ఉదయాన్నే లేచి చూసుకున్నారు అందరూ. పిల్లవాడిని చూసే కొద్ది ఇంకా చూడాలి చూడాలనిపిస్తుంది. అందరూ వచ్చి చూస్తున్నారు గోకులంలో. చూసిన వాళ్ళు పోయి ఊరంతా చెప్తున్నారు, అబ్బా యశోదకి పిల్లవాడు పుట్టాడమ్మా, ఏం చూడమో చోట అనేటువంటి ఎంత అని చెప్పగలం. 43 సంవత్సరాల నుంచి చెప్తూ నా తరగడం లేదు. ఏమీ వైభవం అది, ఏం వైభవం. 43 ఇయర్స్గా చెప్తున్నా, ఇంకా చెప్పాలి చెప్పాలనిపిస్తుంది. అది చెప్పబోయేటప్పుడు హృదయం అంతా పొంగిపోతూ ఉంది. బాబా ఏం చెప్పగలం, ఏం చెప్పగలం ఆ వైభవాన్ని. అందరూ వచ్చి చూస్తూ ఉండాలి. 1st day, 2nd day, 3rd day, 4th day, 5th day చాలా జాగ్రత్తగా వినండి. గోకులం కదా చాలా చిన్న విలేజ్. ఆ విలేజ్కి కార్లు గీర్లు వచ్చిపోతుంటే వాళ్ళకి పెద్ద ఆశ్చర్యంగా ఉంది. ఎవరెవరో వస్తున్నాడు వారేంటి, పూర్వం ఎవరు వచ్చేవాళ్ళు కాదే. కార్లు వస్తాయి మన గ్రామానికి తప్పదు, అది ఎలక్షన్ టైంలో వస్తాయి, కానీ మిగతాప్పుడు ఎందుకు వస్తాయి. 5 సంవత్సరాలకు రావాలా ఇది, అట్లా ఎలక్షన్స్ కూడా ఏమి లేవే, ఎందుకు ఇట్లా వస్తున్నారు, ఎవరెవరో వస్తున్నారు, సూట్లు వేసుకొని వస్తున్నారు, రకరకాలు వస్తున్నారు, దివ్యంగా కనపడుతున్నారు దివ్య పురుషులంతా. వచ్చిన వాళ్ళు ఏమో ఎక్కడ ఆగడం లేదు, డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి పోయి ఆయన చూసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఏంటి అసలు ఇదంతా అని చెప్పుకుంటూ ఉన్నారు అందరూ. 5 డేస్ అయింది, అది తమాషా. 6th day, ఈ 5 డేస్లో అక్కడేం జరిగింది తెలుసా, ఇది కౌన్సిల్ దగ్గర. కౌన్సిల్ మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ పెట్టాడు. పెట్టి అన్నాడు, ఏం చేయాలి ఇట్లా జరిగిపోయింది, ఆకాశవాణి ఇలా చెప్పి వెళ్ళిపోయింది,
నన్ను చంపేవాడు ఎక్కడో పుట్టాడట, ఏమంటారు మీరు మంత్రులారా సచివులారా చెప్పండి అని. వాళ్ళు అన్నారు ఇంకా అనేది ఏముండదు, ఒకటే పని చేస్తా, ఏమిటదని. ఎక్కడ పిల్లలుంటే వాళ్ళని చంపేస్తే పోయా, ఎక్కడో పుట్టిండాడు కదా, ఇది చూడండి ఎట్లుండదు మా స్కేల్ మీద. ఇప్పుడు ఎక్కడో పుట్టిండాడు అని అంటుండారు కదా, కాబట్టి ఇప్పుడు మనకేం తక్కువ ఉండరు రాక్షసులు మన దగ్గర, కావాల్సినంత మంది ఉండరు కదా, వందల్లో ఉంటారు కదా, పంపిస్తాం ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్కరిని పంపించి ఎక్కడ ఎంతమంది పిల్లలుంటే వాళ్ళని చంపేయమని చెప్తామని. ఏం చెప్పాలి, తప్పు అని అనాలి కదా. ప్రభు వాడి కోసం అది ఆడ, ఎటువంటి ప్రభువో చూడండి. ప్రజలకు నేనేం చేయాలని కాదు, వాళ్ళు నాకేం ఉపయోగపడతారు, ఇది ప్రభు లక్షణం. అందుకని అన్నాడు, అట్లాగేనే అన్నాడు. పోయారు ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు పోయారు. స్వామి ఉండే వైపుకి ఒక రాక్షసి వచ్చింది. ఫస్ట్ ఎన్కౌంటర్, ఫస్ట్ ఎన్కౌంటర్ ఇది. 10 నిమిషాలు చెప్పి వదిలేస్తాను, బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదిగో పోతన, ఈ పోతన అనేటువంటి రాక్షసి వచ్చేసింది. అదే సమయానికి పాపం నందుడు కప్పం కట్టడానికి కంసుడికి అక్కడికి వెళ్ళి ఉన్నాడు, ఏది మధురకి, గోకులంలో ఎంటర్ అయింది ఈవిడ. ఈవిడ పేరు పూతన, పేరే చెప్పేస్తుంది చూడండి భాగవతం. పూత అంటే పవిత్రం, నా అంటే కాంతి. ఓ బహవో జ్ఞాన తపస పూతామద్భావమాగత, భగవద్గీత. పూత అంటే పవిత్రమైనటువంటిది. కాబట్టి అయ్యా, జ్ఞానం అనేటువంటి తపస్సు చేత అర్జున, జ్ఞానము అనేటువంటి తపస్సు చేత పవిత్రమైనటువంటి వాళ్ళు నన్నే పొందుతూ ఉన్నారు. 4వ అధ్యాయం. బహవో జ్ఞాన తపస పూతామద్భావమాగతా. జ్ఞానం అనేటువంటి తపస్సు చేత పవిత్రమైనడు. పూత, పూత అంటే పవిత్రం. మరి పవిత్రం ఏంటి? ఇన్ ద సేమ్ చాప్టర్, నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే. పవిత్రమైంది ఏదంటే జ్ఞానం ఒక్కటే. జ్ఞానంతో సమానంగా పవిత్రమైన వస్తువు ఈ ప్రపంచంలో ఏదీ లేదు అని అర్థం. కాబట్టి పూత అంటే పవిత్రం, పవిత్రమైంది జ్ఞానం. పవిత్రం కానిది పూతన, పవిత్రమైంది జ్ఞానం కదా. పవిత్రం కానిది కనుక అపవిత్రం కనుక పూతన అజ్ఞానం, అజ్ఞాన స్వరూపం అని అర్థం. సింప్లీ ఇది వచ్చింది. అజ్ఞానం ఎట్లుంటుంది, ఎప్పుడు కూడా చాలా రమణీయంగా ఉంటుంది, అది కదా. ఇప్పుడు భాగవతి ఉంటే ఎవరన్నింటి ఎవరైనా వస్తారా, సినిమా పోతామంటే ఎంతమంది వస్తారు, అది ఎప్పుడు అట్లాగే ఉంటుంది. అందువల్ల ఈ పూతను ఆలోచించింది, ఇదిగో ఇట్లా రాక్షసులాగా చచ్చిపోయిన తర్వాత అట్లా ఉందలే, రాక్షసులాగా వస్తే అందరు రాళ్ళతో కొట్టరా. అందువల్ల ఏం చేసిందంటే బ్రహ్మాండంగా, అబ్బా క్లియోపాట్రా బ్రహ్మాండంగా తయారైంది. అబ్బో ఏమి సౌందర్యమో, ఏమి సౌందర్యమో, మిస్ యూనివర్స్. మిస్ యూనివర్స్ సార్ అంటే అంత అసహ్యంగా ఉందని కదా నా ఉద్దేశం, అంత ఆ పేరుకు తగ్గట్టుగా ఉందని, అంతే ఇంకేం, ఆ పేరుకు తగ్గట్టుగా ఉందని. ఎప్పుడైతే ఆవిడ ఎంటర్ అయిపోయిందో, ఆవిడ నడుస్తూ ఉంటే కులుకుతూ ఆ గోకులంలో అందరూ చూచి, స్త్రీలు ఇట్లా కూడా ఉంటారా, ఇంత అందంగా ఉంటారా, ఏమే ఆండాలు, నువ్వేమంటావంటే నిజమేనే నాంచారు అంతేను, నేను కూడా అనుకుంటున్నాను. అబ్బాబ్బా ఏమే అందమే, ఏమే అందమే అని ఆవిడని చూస్తూ ఉండరు. ఆవిడ చీర ఎక్కడ కొనుంటుంది, వీళ్ళు ఇవి ఏమేమిటి ఆవిడ ఆభరణాలని. ఆవిడ నడుస్తుంటే ఎలక్షన్ క్యాంపెయిన్లో కనుక జనం వెనక వెళ్ళినట్టుగా ఈ స్త్రీలంతా పోతూ ఉండరు. ఆవిడ ఎక్కడికి పోయిందో తెలుసా, డైరెక్ట్గా స్వామి ఎక్కడ ఉన్నాడు అక్కడికి వచ్చింది. అదే సమయానికి యశోద స్వామిని ఒళ్ళో పెట్టుకుని అక్కడ కూర్చొనింది, ఇంటి బయట చూచింది. చూడగానే వెళ్ళి మొదలు పెట్టింది, అమ్మాయి యశోద ఈవిడ చూసింది, ఈవిడ ఎవర్రా ఇంత అందంగా ఉంది, చూడు అజ్ఞానం ఎంత అందంగా వస్తుందో. అందువల్ల మోహించబడతారు అందరూ. ఎందుకు అజ్ఞానానికి పడిపోతారంటే అది అట్లా ఉంటుంది అంత మోహం. ఎవరబ్బా ఇంత అందంగా ఉంది అంటే, ఈ లోపల ఆవిడ స్టార్ట్ అయింది, అమ్మా నువ్వు ఎవరని అడిగే లోపల ఆవిడ స్టార్ట్ అయిపోయింది. అజ్ఞానం మాట్లాడింది మనల్ని, తనే మాట్లాడుతుంది. అందువల్ల చూడమ్మా ఇంతమంది స్త్రీలు ఉన్నారు, నీ భాగ్యం ఎవరికైనా ఉందే, మొదలుపెట్టింది. ఎందుకని ఇట్లాంటి బిడ్డకి ఎవరు జన్మనీయగలరమ్మా, నువ్వు తప్ప. ఎంత పుణ్యమో, ఎంతగో, అసలు నిన్న గురించి పేపర్లో హెడ్లైన్స్ లాస్తూ ఉన్నారు. మీ ఊరికి రావడం లేదు కానీ పేపర్లన్నీ వరంగల్లో ఉన్నాయి, నేను చదివాను అని చెప్తుంది.
అట్లాగా ఈ పిచ్చామి అట్లాగా స్వామి ఉండాలి లోపల అక్కడ అటు తిరిగి ఉన్నాడు. అసలు అది చూడడం లేదు ఆ వేడు ఆ విప్పు తెలుసు ఆయనకి వచ్చింది ఎవరో. 6 డేస్ సార్ ఇప్పుడు 5 డేస్ కంప్లీట్ అయింది 6th డే ఇది. ఇది జరిగినప్పుడు 6 రోజుల వయసు స్వామికి. అద్భుతమైనటువంటి లీల. ఫస్ట్ ఎన్కౌంటర్ ఇదిగో చూడండి. ఇటు పెట్టుకొని ఉంది ఒళ్ళు మాట్లాడుతూ ఉంది. ఆవిడ అన్నదట ఈ భాగ్యం ఎవరికి రాదు నీకే వచ్చింది చూడు నేను ఉన్నాను ఎందుకు దురదృష్టవంతురాలని ఇటీవల బిడ్డ కలగడం జరిగింది నాకు ఆ బిడ్డ చచ్చిపోయింది ఇంకెన్నో ఈ బిడ్డకు నువ్వు పాలిస్తూ ఉండవు నా స్తనాల్లో కూడా పాలున్నాయి నా బిడ్డ చచ్చిపోయింది చూడు నేను ఎంత దురదృష్టవంతురాలను పాలిచ్చేటువంటి అవకాశం కూడా లేకుండా పోయింది అయినా ఒకవేళ నా బిడ్డ ఉంటే మాత్రం ఆ బిడ్డకు పాలు ఇవ్వగలమేమో కానీ ఇటువంటి బిడ్డకు పాలు ఇవ్వడం అనేటువంటిది నీలాంటి పుణ్యాత్ములకు తప్ప నువ్వు ఎంత పుణ్యాత్మురాలువో అని మొదలుపెట్టింది. కొద్దిసేపు ఊరికే ఈవిడిని పొగిడేటప్పటికీ ఈవిడేదో అయిపోయి జాగ్రత్తగా ఉండండి ఎప్పుడైనా సరే మన దగ్గర పని చేయించుకోవాలని ఎవడొచ్చినా ముందు పొగుడతాడు. ఎవడైనా పొగిడాడనుకోండి అప్పుడే అనుకోండి నాయన పోతన ఎంటర్డ్ ఇన్ అంతే. ఇది ఇది విషయం. ఇదే భాగవతం మనల్ని గైడ్ చేసేది. ఎవడైనా వచ్చి కనుక విషయం చెప్పకుండా మీరు అలాంటి వాడు సార్ మీరు ఎట్లా ఎట్లాంటి వాళ్ళు సార్ దుందుబి దుర్ముఖి నలా పింగళ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ అన్నాడు వీడేదో కొంప ముంచుతున్నాడని అర్థం. ఎందుకంటే ముందు అట్లా అంటాడు మనలో అది వీక్నెస్. ఎదుటోడు కనుక పోయాడంటే ఇంకా తర్వాత పనులన్నీ చేయించుకొని పోతాడు. కనుక ఇప్పుడు ఆవిడ పొగిడి ఇంత చేసేటప్పటికీ ఆవిడ అన్నది ఎందుకమ్మా అట్లా అనుకుంటావు అదేంటది ఏమైంది ఇప్పుడు చూడు నా బిడ్డని ఈ 6 రోజులుగా ఈ గోకులంలో ఉండే స్త్రీలంతా కూడా వచ్చి చూసిపోతూ ఉన్నారు చూడు ఎంతమందో చూడు సినిమాలకు బొగడేడుకు వస్తూ ఉన్నారు ఎందుకని ఆయన కోసం అర్థమవుతుందే. కాబట్టి నువ్వు అట్లా బాధపడాల్సిన అవసరం లేదు. పాలే కదా ఇవ్వాలనుకుంటున్నావు నీ స్తనాల్లో పాలుండేయని కదా పర్వాలేదు ఇమ్మ నీ బిడ్డ నా బిడ్డ నీ బిడ్డ ఈ అని ఇచ్చేస్తుంది. స్వామి అనుకుంటా ఉన్నాడు పిచ్చావిడ కూడా మా అమ్మ అది ఎవరో తెలిసినట్లే ఏదో వాళ్ళు చెప్పే మాటలన్నీ ఈయన ఓట్లేసేసి ఏడ్చినట్టుగా ఈవిడ చెప్పే మాటలంతా ఈయన నన్ను ఇచ్చేయబోతా ఉంది మా అమ్మ అని అనుకుని స్వామి అనుకోండి పర్వాలే ఇవ్వనేలే తమాషా ఉంటుంది ఇచ్చి చూడండి. ఇచ్చేసింది అక్కడ ఉండకుండా అమ్మా నువ్వు ఇస్తూ ఉండు నేను ఈ లోపల యేసుని పెట్టి వచ్చాను పోయేస్తాను. ఈవిడ అడుగుతుంది అత్తేశ్వరాన్ని కాదు కాదులే అత్తేశ్వరండి నీళ్ళు దాంట్లోనే అది అది తెలుసు కదా మీకు చేస్తాండరా ఇళ్ళల్లో అని అంటే ఆవిడ లోపలికి వెళ్ళింది. ఈవిడ అనుకున్నది భాష్ దొరికాడు ఇప్పుడు అని ఇలా తీసుకొని ఇట్లా చూచింది. ఇట్లా చూడగానే స్వామి అట ఇట్లా చూస్తుందా కళ్ళు మూసాడట నిమీలితే క్షణ. ఇది ఒక అద్భుతమైనటువంటి ఇదే ఇన్సిడెంట్ ప్రధానం. దీని మీద ఎంత ధ్యానం చేశారో మహాత్ములందరూ కూడా. కారణం ఏంటంటే విబుధ్య తాం తాం విబుధ్య వ్యాస భాగవతం విబుధ్య తాం బాలక మరికాగ్రహం బిడ్డల్ని చంపేటువంటి శిశుఘాతకి ఈ పూతన వచ్చింది విబుధ్య తెలుసుకున్నాడు. విబుధ్యతాం బాలక మరికాగ్రహం చరాచరాత్మా సనిమీలితే క్షణ. చరాచరాత్మ ఈ చరాచర భూత ప్రపంచమంతా వ్యాపించి ఉండేటువంటి పరమేశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్మ బాలకృష్ణుడు సా నిమీలితే క్షణ కళ్ళు మూసాడట ఆమెను చూడకుండా. ఎందుకో తెలుసా ఇది అజ్ఞానం. ఇది మహావైభవంగా కనపడతా ఉంది. అజ్ఞానాన్ని నేను ఎప్పుడు చూడను అజ్ఞానాన్ని నేను ఎప్పుడు చూడను. కాబట్టి అజ్ఞానపు మాటలు వినకూడదు అజ్ఞానపు రూపాలను చూడకూడదు. ఎప్పుడు ఇది మనం అప్పుడే మనకు కృష్ణుడు దొరుకుతాడు. మన దగ్గర అజ్ఞానం పెట్టుకొని ఆయన ఉండమంటే ఉండడు ఎందుకంటే ఆయన అజ్ఞానాన్ని చూసేవాడు కాదు. సన్ని మిగిలితే క్షణ దీని మీద ఆలోచన చేశారు అందరూ మహాత్ములు ఆలోచన చేశారు. శ్రీధర స్వామి మొదలుకొని ఎంతెంత కామెంటరీస్ నడిచాయంటే ఇంక సంస్కృతంలో కూడాను అసలు ఎందుకని కళ్ళు మూశాడు. ఇప్పుడు యశోద లేదు ఇక్కడ ఇంటి బయట చెట్టు కింద ఉన్నారు వీళ్ళు కేవలం ఈ పూతనని రాక్షసి ఆమె చేతిలో స్వామి అంతే ఇంకెవరు లేరు. ఇప్పుడు ఆలోచన చేశారు ఎందుకని ఈ విధంగా కళ్ళు మూశాడు కారణం ఏంటని ఒక చూడండి ఎట్లున్నా ఈ వ్యాఖ్యానాలు నాది కూడా ఒకటి ఉందిలే అందులో భాగవతం రాశాను ఊహించి ఒక వ్యాఖ్యాత అంటాడు
ఎందుకు మూసాడంటే కళ్ళు మూసేది ఆలోచించడానికి కదా. ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా అడిగారనుకో మన కళ్ళు మూసేట్లు ఆలోచిస్తాం. కాబట్టి స్వామి ఆలోచిస్తున్నాడు కళ్ళు మూసి. ఏం ఆలోచిస్తున్నాడండి ఆయన? ఏందబ్బా ఈవిడ పోతన రాక్షసి, ఇప్పుడు పాలిపోతుంది, నేను తాగుతూ ఉంటే విషమైపోతుంది, ఇంకా టైంలో నేను ఏదో చేసే పని చేసేస్తాను, రేపు మళ్ళీ పేపర్లలో రాస్తారు, పూర్వ అవతారంలో కూడా ఫస్ట్ ఎన్కౌంటర్ లేడీని, ఈ అవతారంలో కూడా మళ్ళీ లేడీని, ఏమి కృష్ణుడయ్యా ఏమి రాముడయ్యా ఎత్తుకుంటా అని అబలను చంపతా అని రేపు రాస్తారా అని ఆలోచిస్తున్నాడు. రెండో వ్యాఖ్యత దీన్ని ఖండించాడు. అదేంటయ్యా, ఆయన చంపేది అజ్ఞానాన్ని. ఇప్పుడు అన్నావు కదా పోతన్నా అంటే అజ్ఞానం అని. అజ్ఞానాన్ని చంపేటప్పుడు పురుషుల అజ్ఞానం, స్త్రీల అజ్ఞానమే, అజ్ఞానం అజ్ఞానమే. కాబట్టి ఇది సరైనటువంటిది కానే కాదు. మరి ఏంటని, ఈ పోతన నా చేతిలో చచ్చిపోద్ది కదా, చచ్చిపోతే దీనికి సద్గతి వస్తుంది కదా, కాబట్టి విషమిచ్చినటువంటి పోతనకే సద్గతి ఇస్తే నాకు వెన్నబెట్టే నా గోపికలకు ఏమి ఇవ్వాలని ఆలోచిస్తున్నాడని ఇంకొక వ్యాఖ్యాత. ఏమయ్యా ఆయన మనలాంటి వాడా? ఆయనది సమ్యక్ జ్ఞానం. అంతేగాని అదేం చేస్తామా అదేం చేస్తామని రాసుకుంటాడు. ఆయనది సమ్యక్ జ్ఞానం కదా, ఇది కూడా పనికిరాదని. మరేంటి ఇంకేంటి? కాదు కాదు, ఈవిడ వచ్చింది నన్ను చంపబోతా ఉంది, నా చేతిలో చచ్చిపోద్ది, చచ్చిపోయిన తర్వాత ఈవిడ సద్గతి వస్తుంది, మోక్షం వస్తుంది. కానీ రాక్షసిగా పుట్టి ఇంత సద్గతిని పొందుతూ ఉందంటే ఈవిడ ఎవరై ఉన్నా అని ఆలోచన చేశాడట. అప్పుడు అనిపిస్తుందట, అరే రే 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 నిన్న సాయంత్రం స్టోరీలోనే ఉంది ఈవిడ. ఎవరు? వామనుడు బలిచక్రవర్తిని పంపిస్తున్నాడు చూచారా. ఎక్కడైతే భృగువత్సంలో ఆ బ్రహ్మాండంగా యాగం చేస్తూ ఉన్నాడు ఎవరు, బలిచక్రవర్తి, అక్కడికి వచ్చాడు కదా బ్రహ్మచారిగా. అప్పుడు ఈ బలిచక్రవర్తి వింధ్యావళుల యొక్క కుమార్తె రత్నమాల అనేటువంటి అమ్మాయి ఉండింది. ఆ అమ్మాయి చూసింది అంతఃపురంలో నుంచి అన్ని, అబ్బాబ్బాబ్బా ఏమి బ్రహ్మచారి, ఏమి బ్రహ్మవర్చస్సు, ఇటువంటి వాడికి బిడ్డగా పుట్టాలి, ఇట్లాంటి వాడికి బిడ్డగా పుడితే పాలిస్తే ఆ తల్లి జన్మే ధన్యము అని అనుకున్నదట బలిచక్రవర్తి కుమార్తె రత్నమాల. ఆ తర్వాత కొద్దిసేపటికే తండ్రి దగ్గర నుంచి 3 అడుగులు దానం తీసుకోవడం, ఈయన బ్రహ్మాండంత సమర్థి అయి నేను చూశారు కనుక. ఆ తర్వాత 3వ పాదాన్ని ఆయన తల మీద పెట్టి పాతాళానికి పంపించేసిన తర్వాత ఇదే రత్నమాల అనుకున్నదట, అరే రే ఇంతకుముందు నేను ఆలోచించేసి తప్పు, ఇతడికి బిడ్డలాగా పాలు ఇవ్వాలనుకున్నాం, నా తండ్రిని పాతాళానికి పంపించాడు కనుక ఇతనికి పాలు కాదు ఇవ్వాలి, విషం ఇవ్వాలి అని అనుకున్నది. మనసులో నడిచే ఏ సంకల్పాలు వృధా కావు ఎప్పుడు, అర్ధరహితమైన సంకల్పాలని చేయకూడదు. కనుకనే పాలు ఇస్తామని సంకల్పం చేసేది కనుక ఇప్పుడు పాలు ఇవ్వడానికి వచ్చింది. పాలు ఇస్తుంటే మధ్యలో అనుకున్నది కదా విషం ఇవ్వాలని, మధ్యలో విషం ఇస్తుంది. ఓహో ఆ రత్నమాలే ఈ పోతానా అని కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్నాడు. ఊరుకోవే అంత మనలాంటి వాళ్ళలాగానే ఉంది, మనం చేసే ఆలోచనలు మనలాగా ఉంటాయి. భగవంతుడు సర్వజ్ఞుడు, 3 కాలాల్లో ఏం జరిగేది ఆయనకి తెలుసు. ఆయన కళ్ళు మూసుకొని ఈవిడెవరా అని నాన్ సెన్స్, అది కానీ కాదని. మరి ఇంకేంటయ్యా అని, కాదు ఈయన దృష్టి పెడితే ఆవిడ మారిపోద్దేమో, చంపాలని వచ్చింది కదా ఈయన చేతులు చచ్చిపోవాలి. కానీ స్వామి యొక్క మంగళకరమైనటువంటి దృష్టి పెడితే ఆమె చంపకుండా వెళ్ళిపోయింది అనుకో, మొత్తం స్టోరీ అంతా క్యాప్సైజ్ అయిపోద్ది, ఏం చేయాలని అర్థం కాదు. అందుకని అట్లా తిరిగాడని దీన్ని ఇంకొక వ్యాఖ్యాత ఒప్పుకోలేదు, నాన్ సెన్స్. ఎందుకని, ఆయన దృష్టి పడతానే మారేటట్లయితే ఆయనది మంగళకరమైన దృష్టి పడదు కావచ్చు. అట్లా మారేటట్లయితే రాముడికి ఎదురుగా నిలబడి యుద్ధం చేశాడే రావణాసురుడు, వాడేమన్నా మారాడా, దృష్టి పడిందా లేదా? రావణాసురుడి మీదనే దృష్టి పడింది. కానీ దుర్యోధనుడి దగ్గరకు వచ్చేటప్పటికి రాయబారంలో కేవలం దృష్టే కాదు మాట్లాడడం కూడా జరిగింది. రాక్షసి అట్లా చూస్తానే మారిపోద్దని మీరు చెప్పడం ఏం బాగలేదండి. ఇట్లా ఎన్నో వ్యాఖ్యానాలు ఉన్నాయి, ఒకటి కాదు 100 చెప్పచ్చు వీటి మీద. కానీ అందమైన వ్యాఖ్యానం ఒకటే, ఏమిటో తెలుసా? ఈరోజు 6వ రోజు స్వామికి వయసు, 6 డేస్ ఓల్డ్. ఈ 4 రోజుల నుంచి జనమంతా వచ్చి తిరిగిపోతా ఉన్నారని చెప్పాను కదా. మధ్యలో 3వ రోజు ఒక ఆయన చూసిపోయినాడట. ఆయన ఎవరో ఎవరికీ తెలియదు. అందరు అనుకుంటారు బా ఇంతమంది వచ్చారు కానీ ఆ సఫారీలో వచ్చాడే ఆయన మాత్రం, ఎవరు ఆ సఫారీ వచ్చింది మన తెలియదు. ఎవరు వచ్చారంటే
డ్రెస్ ఎందుకంటే ఒరిజినల్ డ్రెస్తో వస్తే ఆయన అందరూ గుర్తుపట్టేస్తారు కనుక డ్రెస్ చేంజ్ చేసుకొని బయలుదేరాడట. ఎక్కడ? కైలాసంలో. కైలాసం అమ్మవారు అడిగిందంట, హలో హౌ ఫార్ యు గోయింగ్? ఏంటి పార్వతి వెళ్ళేటప్పుడు ఎక్కడికి పోతున్నారు ఎక్కడికి పోతున్నారు? ఏందండి ఈ డ్రెస్ ఏందండి? దీన్ని సఫారీ అంటారు. సఫారీ ఇది వేసుకొని ఎక్కడికి సవారీ? నేనేం చెప్పను, నేను వచ్చిన తర్వాత చెప్తా. ఇది వేరులేదు, చాలా ఇది నా పర్సనల్. ఆవిడన్నది పెళ్లి చేసుకునేటప్పుడు ప్రమాణాల్లో ఏమో పర్సనల్ లేదన్నారు. పోని ఏదో పాపం మంత్రాలు తెలియదు కనుక అర్థాలు, ఏదో పురోహితుడు చెప్తా ఉంటే చెప్తా ఉన్నారు కనుక పాపం వాళ్ళకి తెలియదు అని అనుకుంటే, నీకు తెలుసు కదా సాంస్క్రిట్ కూడా, పెళ్ళినట్టు ప్రమాణాల్లో భార్య దగ్గర ఏది దాపెట్టకూడదు. ఇదిగో ఇదే వచ్చిన బాధ, కొద్దిసేపు ఉండు వస్తాను కదా అని చెప్పేసి సఫారీ వేసుకొని ఎవరు పరమశివుడు మళ్ళీ ఆయన పెద్ద ఆయన అయిపోతే ఎట్లుంటాడో ఏమో భగవంతుడిని ఈ దశలోనే చూడాలి. ఒకటి రెండవది అనుకుంటాడట, ఇప్పుడు కనుక వెళితే నేను దండం పెట్టచ్చు, రేపు పెద్ద అయిన తర్వాత నన్ను దండం పెట్టినిస్తాడా, ఆయనే పెడతాడు కదా, అట్లాంటి వాడు కదా, ఇప్పుడే వెళ్ళాలి దర్శనం చేసుకోవాలి, అందరు చేసుకుంటున్నారట, ఇటువంటి భాగ్యం మళ్ళీ రాదు, అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోవాలి అని చెప్పేసి బయలుదేరి ఆయన మారు వేషంలో వచ్చి తమాషా చూడు, పరమశివుడు సార్ పరమశివుడు మతాభిక్షాందేహ అన్నాడట, మతాభిక్షాందేహ అన్నాడట. అనేటప్పుడు పాపం ఈయన ఎత్తుకొని పాలిస్తూ ఉంది యశోద, అయ్యో ఎవరో వచ్చారు కదా సాధువులాగా ఉండడే అని అనుకొని ఈయన అలాగే పట్టుకొని సాధువేషంలో వచ్చాడు. అది సఫారీ. ఇప్పుడు చూసారా, అంటే భగవద్ దర్శనానికి శివుడు అంతటి వాడు భిక్షం ఎత్తాల్సి వచ్చింది అంటున్నాను. బాగా అర్థం చేసుకో, ఎటువంటి క్యారెక్టర్ ఎటువంటి పాత్రను మనం అధ్యయనం చేస్తున్నామో అర్థం చేసుకోండి. దశమస్కందం ఆమె ఓ పండు తీసుకొని వచ్చి ఆయనకి నమస్కారం చేసి ఆ సాధువుకి ఆ సాధువు యొక్క జోలిలో ఈ పండు వేసింది. అప్పుడు ఇక్కడ పండు ఆమె వేస్తూ ఉంది కానీ ఆమె దండం పెడుతూ ఉంటే ఈ సాధువు ఆయన చూస్తున్నాడు, ఎందుకని ఆయన చూడడానికి వచ్చాడు. అప్పుడు ఈయన అన్నాడట, ఇది థర్డ్ అయినా ఫోర్త్ అయినా జరిగిపోయింది, ఇప్పుడు ఈ పూతన రాగానే దాన్ని చూసి సార్ నిమీలి తీర్చడం కళ్ళు మూసుకున్నాడు కదూ, కళ్ళు మూసుకునేది ధ్యానం చేయడానికి కనుక శివుడి మీద ఈయన ధ్యానం చేస్తున్నాడట. ఇప్పుడు ఎటువంటి వ్యాఖ్యానం వదండి, శివుడేమో ఆయన్ని దర్శించడానికి వచ్చాడు, పరమేశ్వరుడు శివుడి మీద ధ్యానం చేస్తూ ఈయన జగన్నాథుడు. అప్పుడు అనుకుంటున్నాడట, శివ నువ్వేంటో నువ్వు రావడం బాగా ఉందా కానీ రాంగ్ టైంలో వచ్చావు, రైట్ పర్సన్ ఇన్ ఏ రాంగ్ టైం. ఇదిగోండి తమాషా, రావాల్సిన వాడవే వచ్చావు కానీ రాంగ్ టైంలో వచ్చావు, మొన్న వచ్చావు, ఈరోజు వచ్చి ఉంటే బాగుండేది, ఎందుకంటే ఇక్కడ ఒక ఇడియట్ ఉంది చూడు, ఇది నన్ను ఎత్తుకొని ఉంది, దానికి అర్థం కావడం లేదు, అది పాముగా అని తెలియక ఇది అంటాడు. అనంతమారోప మదంక మస్తకం యథోరగం యథా ఉరగం యథోరగం సుప్తమ బుద్ధి రజ్జుదీహి. పాము అక్కడ పడి ఉంటే భయంకరమైనటువంటి విష సర్పం ఇది త్రాడు అనుకొని ఎత్తి ఒళ్ళో పెట్టుకున్నట్టుగా నా విషయం తెలియక నన్నెత్తి ఒళ్ళో పెట్టుకున్నది, నన్ను ఒళ్ళో పెట్టుకోవడం అంటే దానికి మృత్యువే, ఎంతకన్నా ఇంకేం లేదు, అది అనుకుంటుంది నేను త్రాడని, నేను త్రాడు కాదు, దాని తర్వాత తెలుస్తుంది. కాళీమర్దనం కూడా ఉంది, కాళీయుడి వల్లనే కాదు దీనివల్ల ఏమవుద్ది అని అనుకుంటూ ఇప్పుడు అన్నాడట, నువ్వు మొన్న వచ్చావు ఈరోజు వచ్చి ఉంటే బాగుండేది, ఎందుకని ఇది నన్ను తీసుకుంటుంది, నాకు తెలుసు ఇది ఏం చేయబోతుందో. మొదట పాలిస్తూ ఉంటుంది, సగం తాగిన తర్వాత విషాన్ని సప్లై చేస్తా పోతుంది. పాలు తాగడం నాకు అలవాటు, విషం తాగడం నీకు అలవాటు, నువ్వు గనక ఇప్పుడు గనక వచ్చి నాతో జాయిన్ అయితే ఆవిడ పాలిస్తా ఉండిందనుకో నేను అంటుంటా, విషం స్టార్ట్ చేయబోయినప్పుడు నేను ఇటు తగ్గుతా నువ్వు జాయిన్ అయిపోవచ్చు, కనుక మన ఇద్దరం కలిసి జాయింట్ యాక్షన్, ఫస్ట్ ఎన్కౌంటర్ జాయింట్ యాక్షన్, కానీ నువ్వు మొన్న వచ్చేసావే అని. ఎందుకంటే స్వామి కళ్ళు మూస్తే చిన్న పిల్లవాడుగా ఉండేటప్పుడు ఇన్ని వ్యాఖ్యానాలు, మనం కళ్ళు తెరుచుకొని ఉన్నా మనల్ని గురించి మాట్లాడేవాళ్ళే లేరు, ఎందుకని అది జ్ఞాన దృష్టి.
అక్కడ ఏది జరిగినా ఏ చలనం జరిగినా అది జ్ఞానమే గనక ఇప్పుడు ఎత్తుకొని ఇస్తూ ఉంది పాలు తాగుతూ ఉన్నాడు ప్లీజ్ పాలు తాగుతూ ఉన్నాడు ఆ తర్వాత విషాన్ని ఇస్తూ ఉంది ఆ ట్యాప్ తిప్పింది మళ్ళీ ఈ ట్యాప్ కట్టేసి ఆ ట్యాప్ తిప్పింది రెండు ట్యాపులు కదా ఇప్పుడు ఇళ్లలో ఉండేది ఏదేదో తెలియక చేతులు కాల్చుకుంటు అందుకని నేను కూడా ఏ ఇంటికన్నా పోయి ఉంటే ముందు వాళ్ళని పిలిచి దీంట్లో ఏది ఎందుకంటే కొంతమంది వాళ్ళు అడిగితే మనకేం తెలియదు అనుకుంటారేమో అని చేతులు కాల్చుకోవడం ఎందుకు వచ్చిన బాధ మనకు ఎందుకు తెలియాలా మనం ఏమైనా ట్యాపులు తయారు చేసేవాళ్ళం నో వాళ్ళని పిలిచి దీంట్లో వేడి నీళ్ళు లేదు చల్ల నీళ్ళు లేదని స్వామీజీ ఇది రెడ్డింగ్కి తీసుకొని రా శుభ్రం మనకి తెలియదు తెలియనట్టు ఒప్పుకుంటే హాయిగా ఉంటుంది లేనిపోయి చేతులు కాల్చుకోవడం అందువల్ల రెండు ట్యాపులు ఉన్నాయి కనుక ఒక ట్యాప్ దిప్పుతా ఉండింది లాగేస్తా ఉన్నాడు పాలు రెండో ట్యాప్ దిగ ఇంకా బాగుండే లాగాడు అది లాగుతూ ఆ విషంతో పాటుగా ఎంత ఉందో స్టాక్ ఇవ్వని ఎంత ఇస్తుందో విషం ఇస్తూ ఉంది లాగుతూ లాగుతూ ఒక దశలో ప్రాణాలను లాగుతూ ఉన్నాడట కానీ విచిత్రం ఏంటంటే అసలు దానికి ఏం తెలియలేదట ఆ పారవశ్యాన్ని భాగవతంలో వ్యాస భగవానుడు రాశాడు ఇంత పారవశ్యాన్ని పూతన తన జీవితంలో ఎప్పుడూ అనుభవించలేదు అప్పుడు ఒక్కసారి ఆ ప్రాణాలు గుంజుతూ ఉంటే సాముంచాలమితి ప్రభాషిణి నిష్పీడ్యమానాఖిల జీవ మర్మణి వ్యాస భగవానుడు సా ఆవిడ అన్నదట సాముంచ ముంచ అలం ఇతి అది సాముంచ ముంచాలమితి సా ముంచ ముంచ అలం ఇతి అప్పుడు అన్నదట ముంచ నన్ను విడు నన్ను విడు అని రెండుసార్లు అలం చాలు ఎనఫ్ ఎనఫ్ చాలు ఒకటేసారి చాలు అనేటువంటిది జీవితంలో చాలు అని మనిషి పలకలేడు అలం అనే పదం చిన్నది కాదు అలం అనేది స్థిత ప్రజ్ఞత్వం అని కేవలం మోక్షంలోనే మనిషి అలం చాలు అంటాడు కానీ మోక్షం కలిగినంత వరకు అది కావాలి ఇది కావాలనే ఆలోచనలే ఉంటాయి ఈ పూతనికి చివరి దశలో ముంచా ముంచా సా నన్ను విడిచేయి నన్ను విడిచేయి నన్ను విడిచిపెట్టు నన్ను విడిచిపెట్టు రెండుసార్లు అన్నది ఎందుకో తెలుసా నన్ను ఐహిక బంధాల నుంచి విడిచిపెట్టు నన్ను ఆముష్మిక బంధాల నుంచి కూడా విడిచిపెట్టు నాకు ఇహము అవసరం లేదు పరము అవసరం లేదు నీ స్పర్శతో నా జీవితం ధన్యమైపోయింది అలం అలం ఎనఫ్ ఎనఫ్ చాలు చాలు అంటూ ఉందట అది విషయం ఇంకేం లేదు సా ముంచ ముంచాలమితి సా ముంచ ముంచ అలం ఇది కాబట్టి విడిచిపెట్టు చాలు నాకు అని మాట్లాడుతూ ఉందట ఈ లోపల స్వామి సంపూర్ణంగా ఆవిడ ప్రాణాలతో సహా లాగేశాడు అలా పడిపోయింది ఆ పడినప్పుడు ఒక పెద్ద శబ్దం వచ్చింది ఆ శబ్దానికి భూమి అదిరి ఆవిడ పడడంతో కొన్ని చెట్లే పడిపోయినాయని రాశాడు భాగవతంలో అంత భయంకరమైనటువంటి రూపం ఇంతవరకు అందంగా ఉండింది పాలు ఇచ్చినంతవరకు ఇప్పుడు భయంకరమైనటువంటి రూపం ఓ చెట్టు అంత రూపం అక్కడ పడిపోతే ఒక రెండు మూడు ఏనుగుల ఎత్తులో పడిపోతే ఆ దేహం ఆ పైన ఉన్నాడు గనక ఎక్కడైతే స్తనముల్లో పాలు తాగుతున్నాడో అక్కడ పరమేశ్వరుడు ఉన్నాడు గనక అక్కడి నుంచి మెల్లగా కొండ మీద నుంచి చిన్నపిల్లవాడు దిగినట్టు దిగుతూ ఉన్నాడట ఈ లోపల ఆవిడ రక్తమంతా కక్కున్నది అదంతా రక్తమంతా ఉంది ఈయన తాగినటువంటి పాల ధార ఆ మధ్యలో ఉందట ఆ పాలల్లో ఈ రక్తం కలిసి ఈ దృశ్యాన్ని అందరూ చూచి ఈలోగా నందుడు కూడా వస్తాడు చూచిన తర్వాత అరే రే రే ఇటువంటి పని ఎప్పుడు జరగకూడదు ఏమమ్మా యశోద బిడ్డని తెలియని వాళ్ళ చేతిలో పెట్టేసిపోతావా ఏంటంటే లేదు నేను ఇట్లా చేశాను ఇంకెప్పుడు చేయను అని ఆవిడ అంటూ ఉందట ఇది స్వామికి ఆరవ రోజు జరిగినటువంటి లీల పూతన సంహారం స్వామి అనేక లీలలు ప్రదర్శిస్తారు ఇక్కడ చూస్తారు మీరు మూడు రోజుల్లో అనేక మంది రాక్షసులను చంపుతాడు అనేక ఇప్పుడు గోవర్ధనగిరిని ఎత్తుతాడు కాళీయమర్దనం ఎన్నెన్నో చూస్తాం మనం ఎక్కడ కూడాను ఆయన వధించినటువంటి లీలకి భాగవతంలో ఫలశ్రుతి చెప్పలేదు ఒక పూతన సంహారంలోనే చెప్పాడు ఫలశ్రుతి హే పరీక్షిత్ యయేతత్ పూతనా మోక్షం
కృష్ణస్య అర్భకం అద్భుతం శృణుయా శ్రద్ధయా మర్త్యో గోవిందే లభతే రతిం. చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు 6 రోజుల వయసులో హే పరీక్షణ్ మహారాజా, ఆ పూతన అనేటువంటి రాక్షసుని అర్భకుడైనటువంటి బాలకృష్ణుడు పిల్లవాడు ఆ వధించినటువంటి ఆ లీలావతార ఘట్టం ఏదైతే ఉందో దాన్ని ఎవరు చదివినా ఎవరు వ్రాసినా ఎవరు విన్నా వాళ్ళు గోవిందుణ్ణి పొందుతారు. గోవిందుణ్ణి ఆ పదం చూడండి, ఎందుకో తెలుసా? గోభి వేదాంత వాక్యై ఏవ విందే లభ్యత ఇది గోవింద. అది అంటే వేదాంత వాక్యాల ద్వారా లభ్యమయ్యేటువంటి వాడు గోవిందుడు, ప్రమాణం ద్వారా లభ్యమయ్యేటువంటి వాడు. కాబట్టి పూతన సంహారం కూడాను అట్లాంటిదే. ఎందుకంటే ఈయన పూతనను వధించింది 6వ రోజు. పూతన అజ్ఞానము, అజ్ఞానము గనక హరిషడ్ వర్గాలకు నిన్నుంటాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, చూచవా 6. ఇది అజ్ఞాన స్వరూపం. జ్ఞానము షడ్గుణైశ్వర్య సంపన్నుడు. ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశసః శ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీరిణ భగ అస్య అస్తితి భగవాన్. భగవాన్ అంటేనే 6 లక్షణాలు కలిగిన వాడు, షడ్గుణైశ్వర్య సంపన్నుడు. కాబట్టి 6 దుర్గుణాలు కలిగినటువంటి కామక్రోధాది అరిషడ్ వర్గాలు కలిగినటువంటి ఆ పూతనని షడ్గుణైశ్వర్య సంపన్నుడైనటువంటి పరమేశ్వరుడు గనక జ్ఞానంతో అజ్ఞానాన్ని సంహరించాలి అనేది 6వ రోజు వధించడంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి విషయం. పైగా 6వ రోజు భగవంతుడు మొట్టమొదటిసారిగా ఈ అవతారంలో పూతన సంహారం చేయడం జరిగింది. కానీ విచిత్రం ఏమిటంటే భాగవతంలో 10వ స్కందంలో ఈ చాప్టరు 6వ అధ్యాయం, 6వ అధ్యాయం ఇది. 6వ అధ్యాయంలో పూతన సంహారమే ఉంటుంది, ఇంకేది ఉండేందుకు అవకాశం లేదు. కాబట్టి శేషవ క్రీడల్లో పరమేశ్వరుడు ప్రదర్శించినటువంటి లీలల్లో ఈ ఒక్క పూతన సంహారానికి ఫలశ్రుతి చెప్పడం జరిగింది. పైగా పూతన ఏ రోజు చచ్చిపోయిందో తెలుసా? ఈయన చంపింది 6వ రోజు, కానీ ఈయన వయసు, కానీ తిథి చతుర్దశి, చతుర్దశ తిథిలో చచ్చిపోయింది. అజ్ఞానం ఎప్పుడైనా చతుర్దశలో చావాల్సిందే. ఎందుకని? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, 4, మొత్తం 14. చతుర్దశ అంటే 14. కాబట్టి అజ్ఞానం 14 దశల్లో ఉంటుంది కనుక 14 దశల్లో ఉండేటువంటి అజ్ఞానాన్ని సమూలంగా నశింపజేయడమే చతుర్దశ రోజు పూతన అనేటువంటి రాక్షసుని పరమేశ్వరుడు వధించడం వెనుక ఉండేటువంటి అంతర్భావం. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహీషః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్య శాలినీ దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాః సంతు నిర్భయాః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాః పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.